ఆరు నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుందన్న పార్టీ ఆరుగురైనా మిగులుతారో లేదోనని గుబులు పడుతోంది. ఒక్కో ఎమ్మెల్యే గోడ దూకేస్తుంటే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతోంది. పార్టీ ఫిరాయింపులతో తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. ఫిరాయింపులు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపుపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? ఫిరాయింపులు కరెక్టా కాదా, అప్పుడు ఒప్పయింది ఇప్పుడు తప్పవుతుందా, కాంగ్రెస్ అదే తప్పు చేస్తోందా, చేసిన తప్పులకు బీఆర్ఎస్ మూల్యం చెల్లిస్తోందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఫిరాయింపుల అంశమే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి నేతలు వలసబాట పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న నేతలు అధికార పార్టీ గూటికి చేరుతున్నారు. దీంతో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ ఫిరాయింపులతో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కోల్పోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చేమో గాని వరుసగా రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. తాను పవర్లో ఉండగా కాంగ్రెస్ టీడీపీల నుంచి భారీగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది గులాబీ పార్టీ. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల ఎమ్మెల్సీలు ఎంపీల చేరికలను ప్రోత్సహించింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే సాకుతో కారు పార్టీలో చేరిపోయారు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గులాబీ గూటికి చేరారు. బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. సిపిఐ ఏకైక ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ అప్పట్లో గులాబీ గూటికి చేరారు. రెండు వేల 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు. వారిలో 12 మంది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి కూడా తర్వాత గులాబీ గూటికి వచ్చారు. టీడీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను కారెక్కించుకున్నారు. ఇక 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను గులాబీ పార్టీ ప్రోత్సహించింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. ఎన్నికల్లో ప్రజలు రెండోసారి 88 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టినా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది కేసీఆర్ పార్టీ. గులాబీ పార్టీ ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యేలను చేర్చుకుందని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. మరోవైపు రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నామని గులాబీ పార్టీ వాదించింది. తెలంగాణ అసెంబ్లీకి 2023లో మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దాంతో గులాబీ పార్టీని దెబ్బకు దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ఆపరేషన్ ఆకర్ష్కి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారారు. ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఏ సంజయ్ కుమార్, కాళి యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ పార్టీ చేంజ్ అయ్యారు. ఎమ్మెల్సీల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 2 ఎమ్మెల్సీలు పార్టీ మారగా తాజాగా ఒకేసారి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్కి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో పార్టీ ఫిరాయింపులు చట్టబద్ధమన్నట్లు మాట్లాడుతున్నారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ ఇంటా బయట ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఫిరాయింపులతోనే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందంటున్నారు హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కేవలం 3 మాత్రమే మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచారన్నారు.
పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం తప్పదని హరీష్ కామెంట్స్ చేశారు. దీంతో ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ ఫిరాయింపులతో తప్పు చేశామనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ రియలైజ్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఉండేందుకే ఫిరాయింపులతో తమకు నష్టం జరిగిందని హరీష్ రావు కామెంట్ చేశారనే టాక్ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతారని భావిస్తున్నా, గోడ దూకాలనుకుంటున్న వారిలో ఎందరూ వెనక్కి తగ్గుతారన్నదే ప్రశ్న. మొత్తానికి తమదాకా వచ్చేసరికి బీఆర్ఎస్కి సెగ అర్థమవుతోందన్న చర్చ అయితే నడుస్తోంది.